హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో మొబైల్స్ డీల్స్ బెస్ట్ డీల్స్ గురించి చెప్పబోతున్నాను. సో సారీ, కొంచెం ఎక్కువ వీడియోస్ అయితే చేస్తున్నాను, అన్నీ ఒకే వీడియోలో అయితే ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాను. సో ఇంతకుముందు నేను అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సంబంధించి ఒక టాప్ 5 మొబైల్స్ని అయితే పిక్ చేశాను. సో అవన్నీ టాప్ 5 మొబైల్స్, అంటే అవన్నీ కిల్లర్ డీల్స్ అన్నట్టు. సో ఆ వీడియో మీకు కావాలంటే పైన వదిలేస్తాను, అక్కడ మీకు ది బెస్ట్ మొబైల్స్ అయితే దొరుకుతాయి. ఈ వీడియో సరికి అన్నిట్లో ఇది కొనొచ్చా లేదా అన్నట్లు చెప్తాను. అండ్ ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ గురించి కూడా ఒక వీడియో చేశాను, మీకు కావాలంటే చూడొచ్చు. ఎండ్ స్క్రీన్లో అయితే పెడతాను. అండ్ లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి, లాస్ట్లో మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్పాలి. సో మెయిన్ వీడియో చేయడానికి ఉద్దేశం అయితే అదే. సో లాస్ట్ వరకు వీడియో చూడండి, లేదంటే ఇక్కడ నుంచి లాస్ట్కి అయితే స్కిప్ చేయండి. టైం వేస్తాను, టైం లైన్ మీద స్క్రీన్ మీద టైం వేస్తాను, ఆ టైంకి అయితే మీరు అయితే స్కిప్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడికి వెళ్ళంగానే ఇక్కడ చూడొచ్చు, మనకి SBI డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ మీద 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. కొన్నిటి మీద వస్తుంది, కొన్నిటి మీద అయితే రాదు. అండ్ టీఎన్సీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటున్నారు, మరి ఎంతవరకు మ్యాక్సిమం డిస్కౌంట్ వస్తుందని వీళ్ళైతే చెప్పట్లేదు. వీళ్ళైతే ఇక్కడ ఏమీ మెన్షన్ కూడా చేయలేదు. అండ్ ఫస్ట్ స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ కనిపించేది వన్ ప్లస్ సెవెంటీ 37,999 రూపాయలకి, అంటే 38,000 రూపాయలకి. ఆ ప్రైస్కి వన్ ప్లస్ సెవెంటీ అయితే కరెక్ట్ ప్రైస్ అంటాను నేనైతే. సో చాలా మంచి డీల్ అంటాను. సో దీని మీద కూడా మీకు SBI క్రెడిట్ కార్డ్ చూస్ చేస్తే 10% వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో 38,000 రూపాయల కంటే తక్కువలోనే మీరు వన్ ప్లస్ 70 అయితే తీసుకోవచ్చు. సో వన్ ప్లస్ మొబైలే ఇంకోటి కూడా ఉంది, వన్ ప్లస్ 7. సో వన్ ప్లస్ 7 వచ్చేసరికి మనకి 30,000 రూపాయలకు ఉంది. సో 30,000 రూపాయలకి వన్ ప్లస్ 7 కూడా చాలా మంచి డివైస్. వన్ ప్లస్ 70, వన్ ప్లస్ 7 ప్రో ఎవరైతే కొనడానికి అంత డబ్బులు పెట్టలేమనుకుంటున్నారో వన్ ప్లస్ 7 అయితే అక్కడ మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ వన్ ప్లస్ 7 ప్రో తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఎందుకంటే దీనిలో మీకు పాపప్ కెమెరా ఉంటుంది. అండ్ మిగతా అన్ని పాపప్ కెమెరా ఒకటే, మిగతా అన్ని మీకు వన్ ప్లస్ 70, వన్ ప్లస్ 7 ప్రో దగ్గర అయితే సేమ్ ఉంటాయి. మీకు నా సజెషన్ వచ్చేసరికి మీరు వన్ ప్లస్ 7 ప్రో ఫుల్ స్క్రీన్ డిస్ప్లే కావాలంటే తీసుకోండి, లేదంటే మీకు వన్ ప్లస్ 7కి అయితే వెళ్ళిపోండి, అది నా సజెషన్. సో ఇంకా మనం బడ్జెట్ సెగ్మెంట్లోకి వచ్చేద్దాం. సో ఫస్ట్ మనకు కనపడేది శాంసంగ్ గెలాక్సీ M10S. స్టార్టింగ్ నుంచి వద్దాం, ఒక 5,000 రూపాయల ప్రైస్ దగ్గర మనకి Redmi 7A ఉంది. Redmi 7 అయితే అక్కడ మీకు నా సజెషన్ అయితే వద్దు. సో 4,999 రూపాయలకి 5,000కి Redmi 7 అయితే అమ్ముతున్నాడు. కొంచెం ఓల్డ్ మోడల్ ఇది. సో 500 రూపాయలు ఇన్స్టెంట్ పే బ్యాలెన్స్, అమెజాన్ పే బ్యాలెన్స్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. 4,500కి అయితే ఇది వస్తుంది. సో అయినా కానీ ఇదైతే వద్దు. సో ఎందుకంటే 18:9 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది, ఇంకా మనకి ఓల్డ్ మోడల్ లాగా ఉంటుంది. సో దీని ప్లేస్లో మీరు Redmi 7 తీసుకోండి. Redmi 7 5999కి వస్తుంది. దీని మీద మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ లోకి మీకు ఇన్స్టెంట్ 1,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో Redmi 7 ఇక్కడ అమ్ముతున్న ప్రైస్కే మీకు Redmi 7 కూడా వచ్చేస్తుంది 4999కి. 4999కి Redmi 7 అక్కడ బెస్ట్ మొబైల్. సో 5999 కూడా అక్కడ అది బెస్ట్ మొబైల్, Realme C2 వాటితో కంపేర్ చేసుకున్నా కానీ Redmi 7 అయితే చాలా బాగుంటుంది. ప్రాసెసర్ చాలా ఉంటుంది. సో ఆ ప్రైస్లో Snapdragon 632 ప్రాసెసర్. సో మీరు Redmi 7కి అయితే వెళ్ళిపోండి. స్టార్టింగ్ మీరు ఏదన్నా మొబైల్ ఎంట్రీ లెవెల్ మొబైల్ తీసుకోవాలన్నా కానీ మీరు స్టార్టింగ్ Redmi 7కి వెళ్ళిపోండి. స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేయగలిగితే Redmi 7 తోటి 4,999 రూపాయలకి స్టార్ట్ చేయగలిగేటట్టు చూసుకోండి. కింద Samsung M10 కనపడుతుంది, Redmi Y3 కనపడుతుంది, Realme U1 కనపడుతుంది. ఇవి మూడు మనకి 8,000 రూపాయలకి వస్తాయి. సో వీటన్నిటిలో బెస్ట్ పిక్ వచ్చేసరికి ఇక్కడ Realme U1. LG W30 కూడా ఉంటుంది, కాకపోతే LG W30 కూడా వద్దు, Realme U1 తీసుకోండి. వీటన్నిటితో కంపేర్ చేసి చాలా 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 బెటర్ ఫోన్. దీనిలో ప్రాసెసర్ MediaTek Helio P70 ప్రాసెసర్ ఉంటుంది, ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది, సెల్ఫీ కెమెరా సూపర్ ఉంటుంది, 25 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో అంతా Realme U1 అయితే ఈ ప్రైస్కి బెస్ట్ మొబైల్ అంటాను వీటన్నిటిని తీసుకునే కంటే. ఒకవేళ మీ దగ్గర 8,000 స్ట్రిక్ట్ బడ్జెట్ ఉంటే మీరైతే Realme U1కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ M10S వచ్చరికి 9,000 రూపాయలకు ఉంది M10S. సో M10S కాదు, Vivo U10 కూడా మీకు 9,000 రూపాయలకి వస్తుంది. సో 9,000 రూపాయలు పెట్టి మీరు M10S అండ్ Vivo U10 రెండు అయితే తీసుకోవచ్చు, రెండుట్లో ఏదైనా తీసుకోవచ్చు. సో M10S అయితే మీకు డిస్ప్లే మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే M10S వెళ్ళండి. అండ్ మిగతా అదర్ దాన్ అన్ని రెండు ఫోన్స్ అయితే ఈక్వల్ ఉంటాయి. ఇప్పుడు U10లో వచ్చేసరికి మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. సో మీకు 9,000లో ఈ రెండు అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్ 9,000 అయితే ఈ రెండిట్లో ఒకదానిలో అయితే లుక్ వేయండి. రెండిట్లో ఏది తీసుకున్నా కానీ మీకు బాగానే ఉంటుంది. బ్రాండ్ వాల్యూ కావాలి, మంచి డిస్ప్లే కావాలంటే శాంసంగ్, అదర్ దాన్ బ్యాటరీ ప్రాసెసర్ అవన్నీ ఇంపార్టెంట్ అనుకుంటే Vivo U10. 9,000 మీ స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే ఇవి తీసుకోండి, లేదంటే
నేను కొంచెం పెంచుకోవాలనుకుంటే ఒక 1000 రూపాయలు యాడ్ చేసుకోండి. ఇక్కడ శాంసంగ్ గెలాక్సీ M30 ఉంటుంది. సో 10000 రూపాయలకి 999 అంటే 999కి. సో ఇది ఎక్కడ సూపర్ మొబైల్ అని చెప్పొచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది, దీనిలో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, మంచి డిస్ప్లే ఉంటుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ ఆమ్లెట్ స్క్రీన్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ట్రిపుల్ రేర్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కెమెరాస్ కూడా చాలా బాగుంటుంది. సో 10000 రూపాయలకి అక్కడ శాంసంగ్ M30 అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. కొంచెం పాత ఫోన్ అయినా కానీ M10s, వివో U10 ఇంటర్ లెవెల్ ఫాస్ట్ స్మార్ట్ ఫోన్స్ తీసుకోవడం కంటే ఇది మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్. సో మీకు ఖచ్చితంగా 10000 రూపాయలకి అయితే ఖచ్చితంగా M30 అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ అవన్నీ కలుపుకుంటే మీకు 10000 రూపాయలకి వస్తుంది M30 అయితే. సో యాక్చువల్గా వీళ్ళు అమ్మే ప్రైస్ వచ్చేసరికి M30 ఆఫర్లో కూడా 12000కి అమ్ముతున్నారు. మీరు ఒకవేళ బ్యాంక్ ఆఫర్ ఇవన్నీ చూసుకుంటే మేబీ 10000కి అయితే రావచ్చు, లేదంటే ఈ ప్రైస్కి బ్యాంక్ ఆఫర్ అవేమీ లేకుండా కూడా రావచ్చు. అండ్ బిలోబుల్ ప్రైస్ అంటున్నారు కాబట్టి, కాకపోతే ఇక్కడ ఎందుకో మరి 12000కి అయితే మెన్షన్ చేశారు M30 కింద. సో అందుకని. అండ్ దాని తర్వాత మీకు M30S ఉంటుంది. సో 14000 13000 అక్కడ మీకు షామి MI A3 ఉంటుంది. రెండిట్లో డిస్ప్లేస్ అయితే ఆమ్లెట్ స్క్రీన్స్ రెండిట్లో బాగానే ఉంటాయి. కాకపోతే M30S లో అక్కడ ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. షామి MI A3లో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, అండ్ అట్లాగే స్ట్రాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది. ఇవి మూడు కావాలంటే మీరు MI A3 అయితే తీసుకోండి, అదర్ దాన్ మీరు M30S అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో 13000 14000 20000 రూపాయల లోపల మీకు శాంసంగ్ ఫోన్, మంచి ఫోన్ కావాలంటే, బెస్ట్ ఫోన్ కావాలంటే అక్కడ మీకు M30S అయితే సూపర్ చాయిస్ అవుతుంది, ఖచ్చితంగా మీరు M30S అయితే తీసుకోవచ్చు. సో ఒప్పో K3 ఆ ప్రైస్కి మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. వీరు 17000కి అమ్మేవాళ్ళు 16000 ఒక 1000 రూపాయలు ప్రైస్ అయితే డ్రాప్ చేస్తారు. ఖచ్చితంగా ఒప్పో K3 ఆ ప్రైస్కి కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ M20 ఉంది, M20 అయితే మీరు స్కిప్ చేసి M30 తీసుకోండి. Honor 9, Honor 8X, Nokia 6.1 Plus ఇవన్నీ కూడా మీరు స్కిప్ చేయాల్సిన మొబైల్. Nokia 6.1 Plus, నోకియా స్టాక్ ఆండ్రాయిడ్ కావాలి, మంచి బిల్డ్ క్వాలిటీ కావాలి, ఇవన్నీ కావాలంటే మీకు Nokia 6.1 Plus అయితే బాగుంటుంది. కాకపోతే దీనిలో కొంచెం కెమెరాస్ యావరేజ్ ఉంటాయి. అండ్ అంతే, ఇక్కడ వివో Y15 అవన్నీ వద్దు, హువావే Y9 Prime కూడా వద్దు, వివో V15 కూడా వద్దు. పోకో F1 అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు 14999 రూపాయలకి. అమెజాన్ పే బ్యాలెన్స్లోకి మీకు 1000 రూపీస్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. 13999 రూపాయలకి అయితే పోకో F1 అయితే మీకు వచ్చేస్తుంది. ఆ ప్రైస్కి ఇది ఇక్కడ బెస్ట్ మొబైల్. సో ఖచ్చితంగా ఇదైతే తీసుకోవచ్చు. 20K బిలోలో బెస్ట్ గేమింగ్ మొబైల్ అని కూడా దీన్ని అయితే చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఫ్లాగ్షిప్ వెళ్ళిపోతే, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను OnePlus గురించి. మీకు iPhone XR వచ్చేసరికి మీకు 49000 ఆ ప్రైస్లో అయితే ఇది లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది, అంటే ఆ ప్రైస్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. వివో V17 వద్దు, ఒప్పో Reno 2Z వద్దు, శాంసంగ్ Note 10 ఆ ప్రైస్లో మీకు కావాలంటే తీసుకోవచ్చు. Note 9 కూడా ఉంది. సో 42000కి 43000కి ఆ ప్రైస్లో మీకు Note 9 అయితే బెస్ట్ పిక్ అవుతుంది 43000కి. సో ఒకవేళ మీకు లేటెస్ట్ నోట్ కావాలంటే శాంసంగ్ Note 10 ఉంది, లేదంటే శాంసంగ్ Note 9 కూడా తీసుకోవచ్చు, అది కూడా మీకు అక్కడ మంచి మొబైల్. హువావే మేట్ 20 ప్రో అక్కడ మీకు మంచి మొబైల్. సో 2K డిస్ప్లే తోడొస్తుంది, మంచి కర్వ్డ్ డిస్ప్లే తోడొస్తుంది, ఇది కూడా మీకు అయితే చాలా బాగుంటుంది. సో 50000కి మేట్ 20 ప్రో అయితే ఖచ్చితంగా మీరైతే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నాకు బెస్ట్ అనిపించిన డీల్స్ అయితే. మెయిన్ టాపిక్ ఒకటి చెప్తాను అనుకున్నా కదా. సో అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో మీకు ఏదైనా కానీ, టీవీస్ కానివ్వండి, మీకు ఏదైనా హోమ్ అప్లయన్సెస్ కానివ్వండి, ఏవి కొనాలన్నా కానీ నాకు కొంచెం చెప్పండి. కింద నా వాట్సాప్ నంబర్ ఉంటుంది, అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాని మీద యూస్ చేసి ఆ లింక్ని యూస్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో నాకు కొంచెం ఇప్పుడు కొంచెం మనీ అయితే అవసరం, ఒక 4000 వరకు అయితే కావాలి. ఇక్కడ మీరు ఇంతమంది వీడియో చూస్తున్నారు కదా, చాలామంది మొబైల్స్ కొనేవాళ్ళే వీడియోస్ అయితే చూస్తారు. సో ఈ మొబైల్స్లో మీరు ఏ మొబైల్ కొంటున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ ప్రతి దాని లింక్ అయితే ఉంటుంది, ముందే మొబైల్ విష్లిస్ట్లో అయితే జాయిన్ చేసి పెట్టుకోండి. విష్లిస్ట్లో జాయిన్ చేసి మీరు ఆ మొబైల్ నా లింక్ ద్వారా కొనుక్కుంటే నాకు ఆ 4000లో ఎంతో కొంత మనీ అయితే వస్తుంది. ఒక సో ఆ మొబైల్ కొంటున్నారు కాబట్టి మీకు ఒక 500 రూపీస్ దాకైనా మొబైల్ మీద అయితే నాకు వస్తుంది, మీరు ఒక్కరు లింక్ మీద క్లిక్ చేసుకున్నందుకు. సో మీరు మీ డబ్బులు ఏమి నాకు ఇవ్వట్లేదు, మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తున్నారు, ప్లీజ్ ఈ హెల్ప్ మాత్రం నాకైతే చేయండి. సో ఎందుకంటే డబ్బులు అయితే చాలా అవసరం, ఒక 4000 కావాలి ఇన్స్టెంట్గా ఒక 2 డేస్లో. సో మీరు ఒకవేళ కొనాలనుకుంటే ఇప్పుడు చెప్పిన మొబైల్స్లో ఏదైనా కానివ్వండి. సో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ని యూస్ చేసి అయితే కొనండి. అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింక్లో మీరు గ్రూప్లోకి జాయిన్ అయ్యి మీరు
టీవీస్ కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, అమెజాన్లో నుంచి ఏది కొనాలనుకున్నా కానీ నాకు ఒక స్క్రీన్ షాట్ తీసి అయితే గ్రూప్లో పెట్టండి. నేను మీకు మళ్ళీ దాని అఫిలియేట్ లింక్ అయితే మీకు పర్సనల్గా నేను మీకు మెసేజ్ చేస్తాను. సో ఆ లింక్ నుంచి మీరు దాన్ని అయితే కొనుక్కోవచ్చు. నాకు చాలా హెల్ప్ అవుతుంది, నన్ను సేవ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఎట్లా కానుకుంటే. సో నాకు ఇట్లా అడగడానికి అయితే కొంచెం షేమ్ ఉంది, కాకపోతే అడగక తప్పట్లేదు, చాలా అవసరం. సో అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నారు. మీరు హెసిటేట్ చేసుకోండి, మీరు అడుక్కుంటున్నారు అనుకోండి, ఏమైనా అనుకోండి, కాకపోతే నాకు డబ్బులు అయితే అవసరం, మీరు హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. ప్రతి వీడియోలో నేను ఇట్లయితే కొనమని అయితే అడగను. సో ఇప్పుడైతే నాకు కొంచెం బాగా డబ్బులు అవసరం, అందుకనే అడుగుతున్నాను. లేదంటే ఏ వీడియోలో నేను కనీసం సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగను ఫస్ట్లో. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ అకౌంట్ కూడా యాక్టివేట్ చేసుకోండి, ఛానల్కి ఒక ఫాలోవర్ లాగా ఉంటానికైతే ట్రై చేయండి. నెక్స్ట్లో మేము కొస్తానంటే నేను తీసిన ఫ్రమ్ తెలుగు టెక్నో స్పీక్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్.